వలలకు ఇవ్వలేదు డీజిల్ కూడా ఆపేశారు సబ్సిడీ ఒక బోటు ఈ రోజున 10 లక్షల రూపాయలు అవుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి రావాల్సిన నిధులు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో అందరికీ సమకూర్చే విధంగా ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు స్థానికంగా ఉన్న ఒక శాసన సభ్యుడు కాని మంత్రో వాళ్ళ శాఖ ద్వారా వాళ్ళు కనీసం సహాయం అందించడానికి రావాలి కానీ ఏదో సంవత్సరానికి ఒకసారి ఆ రోజున అద్భుతంగా కార్యక్రమాలు చేసేసుకుంటున్నాం రాష్ట్రవ్యాప్తంగా కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిందే ముందు గంగమ్మ తల్లి గారికి పూజ చేసి మత్స్యకారుల కోసం ఒక భరోసా ఇవ్వడానికి కోసం తీర ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రామాలన్నిటిని కూడా ఏదో విధంగా మనం అభివృద్ధి చేయాలి పాపం యువతలు ఎంత అద్భుతంగా ఉన్నారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా పాపాలకు అవకాశం లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు జనసేన పార్టీ